देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहिदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्स महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। इन खियारकुम उहासिनुकुम अखलाकन, बुखारी शरीफ। तुम में बेहतर वो आदमी है जिसके अखलाक अच्छे अच्छे। रियासती वजीर बराए आबकारी खेल और सियाहत डॉक्टर वी श्रीनिवास कौट ने देवरकदरा में ज्योति बापूले बीसी बॉयज गुरुकुल डिग्री कॉलेज का मुकामी रुकन असम्बली आला वेंकटेश्वर रेड्डी के हमरा इफ्तिताह किया। इस मौके पर रियासती वजीर डॉक्टर वी श्रीनिवास कौट ने अपनी मुखातिबत में कहा कि मुत्तहिदा रियासत में सरकारी गुरुकुल और हॉस्टलों के हालात इंतहाई नागुफ्ता भी थे। सफाई, पानी और बुनियादी सहूलियात के फ़क्दान की वजह से बच्चे जल्द की बीमारियों में मुबतला होते थे। मुत्तहिदा रियासत में मौजूद हुक्मरानों ने तालीमी निज़ाम को मुकम्मल तौर पर तबाह कर दिया था, लेकिन तश्कील तेलंगाना के बाद चीफ मिनिस्टर KCR ने तालीमी निज़ाम को मजबूत बनाया और KG से PG तक की तालीम को मुफ्त फराहम करते हुए तमाम बुनियादी सहूलियात को यकीनी बनाया। इस मौके पर देवरकदरा MLA आला वेंकटेश्वर रेड्डी ने पसमानदा इलाके में देवरकदरा में महात्मा ज्योति बापूले BC बॉयज डिग्री कॉलेज के क़याम पर चीफ मिनिस्टर KCR और इसके क़याम में मदद करने वाले रियासती वजीर बल्दी नज़्म व नस्क KTR और रियासती वजीर डॉक्टर वी श्रीनिवास कौट का शुक्रिया अदा किया। उन्होंने तलबा से ख्वाहिश की कि वो इस मेहनत से तालीम हासिल करें और ज़िंदगी में कामयाब हों। उन्होंने कहा कि तेलंगाना रियासत की तश्कील की वजह से पसमानदा खित्ता तरक्की की जानिब गामजन है। స్కూల్తో సఫరపడినటువంటి దేవరకద్ర ఇలా మొత్తం నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఏర్పాటు చేస్తూ ఇదే దేవరకద్రలో డిగ్రీ కాలేజ్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం అంటే ఇది ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? 70 సంవత్సరాలు ఓటు వేసుకున్న వాళ్ళు కనీసం మన స్కూళ్ళల్లో మన హాస్టల్లో ఈ గరీబుల పిల్లలు ఏం తింటున్నారు, తిండిలో పెట్టిండ్రా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మన బతుకులు ఎట్లా కనీసం ఆలోచన చేసిండ్రా, ఒక హాస్టల్కి వచ్చి అయ్యా పాపం అని అన్నారా, ఆలోచన చేయండి. ఇవాళ ఎందుకు జరుగుతుంది, ఆ రోజు ఎందుకు జరగలేదు? తెలంగాణ అంటేనే వ్యవసాయం, కరెంటు వ్యవసాయం. ఇక్కడ రైతు కావాల్సింది కరెంటు. మరి ఏ ఒక్కడన్నా అరే రైతుకు కావాల్సిన కరెంటుని మనకి కరెంటు ఇవ్వాలి అని చెప్పి ఆలోచన ఇవ్వడం చేసిందా? కనీసం రైతుకి ఏం కావాలి, పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసిందా? కనీసం రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆలోచన చేసి బతికించాలని ఎవడైనా ఆలోచించిందా? ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరే ఏ ఊర్లో కానీ ప్రతి ఊర్లో దాదాపు 300 మందికి తక్కువగా పెన్షన్ ఎవరికి ఉండదు. 300 మందిలో
ఒక్కరన్నా ఈ పెన్షన్ వల్ల బతకలేను నేనే బతుకుతాను అంటున్నాను నేను నా పిల్లలు చూడకపోయినా చాలా మంది కుటుంబాలను చూస్తున్నాం నిన్న మన పేపర్లో చూస్తాం హాస్టల్ గురించి తల్లిదండ్రులను నరికేసినటువంటి జనాన్ని చూస్తున్నాను ఇవాళ ఇంకా తిండి వాళ్ళు పెడతాడు అలాంటి పరిస్థితులు అంటే ఈ పరిస్థితులలో చాలా మంది ఉన్నారు అట్లా ఎవరి మీద ఆధారపడకుండా వందల మంది లక్షల మంది తెలంగాణలో బతుకుతా ఉన్నారు నిన్న ప్రపంచ విగ్రహ దినోత్సవం అయితే నేను కొప్పలీశ్వర్ గారు పోయిన అక్కడ చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలందరూ కూడా ఏం ప్రాబ్లం ఉందంటే మాకు ఏం ప్రాబ్లం లేదు సార్ దేవుడు అంగవైకల్యం ఇచ్చిండొచ్చు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3000 రూపాయలు పెరిగినప్పుడే దేశంలో మా తల్లిదండ్రులు మాకు తిండి పెట్టేది ఆలోచన చేస్తే భక్తం అనే భరోసా మా తల్లిదండ్రులు కలిగింది సార్ ఆ రోజు మా తల్లిదండ్రులు ఏడుస్తుంది మేము బాధపడుతుంటివి కానీ ఇలా దేవుడు ఇవ్వచ్చు కానీ ఇలా ఆటలు ఆడుతున్నాం చదువుకుంటున్నాం మాకు కూడా ఒక గుర్తింపు వచ్చింది మేము కూడా బతుకుతాం ఎవరి మీద ఆధారపడకుండా భక్తులను భరోసా కల్పించిందని చెప్పి నిన్ననే ఎల్బి స్టేడియం వికలాంగం చెప్పి ఏ ఒక్క వర్గాన్ని కదిలించిన ఏ ఒక్కరిని కదిలించిన धरने पोर्टल के सबब किसानों और आवाम को दरपेश मुश्किलात के खिलाफ जिला महबूब नगर मुस्तखर के तहसीलदार दफ्तर के रूबरू कांग्रेस पार्टी कायदीन ने एहतजाजी मुजाहरा करते हुए धरने पोर्टल को रद्द करने का मुतालबा किया। इस मौके पर कांग्रेस जिले सदर उबैदुल्ला कोतवाल ने मीडिया से बात करते हुए कहा कि रियासती हुकूमत ने किसानों से जो भी वादे किए थे उनमें एक वादे को भी पूरा नहीं किया। उन्होंने इस मौके से रियासती हुकूमत पर इल्ज़ाम आयद किया कि धरने पोर्टल के ज़रिए ज़मीनों पर काबिज हो रही है जिससे किसानों और आवाम को मुश्किलात हो रही हैं। उन्होंने कहा कि किसानों के मसाइल को हल नहीं किया जाता है तो कांग्रेस पार्टी की निगरानी में बड़े पैमाने पर एहतजाज मुनज़्ज़म करने का इंतबाह दिया। బలహీన వర్గాల జో భూమి జోలికొస్తే గిరిజన బడుగు బలహీన వర్గాల భూమి జోలికొస్తే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని సమస్యల పరిష్కారం రాష్ట్ర ఆవిర్భావం చెప్తున్నారు దాన్నే నమ్మి దాన్ని ఆచరించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వంలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రధానంగా భూ సమస్యలు తెలంగాణలో ఉన్న భూ సమస్య అన్నిటి కూడా ఏదో అన్ని క్రోడీకరిస్తాం ఆరవారు సవరిస్తాం అడంగల్ పాణిని ఈరోజు రివైజ్ చేస్తాం అన్ని పట్టాభూలను సర్వే చేసి పట్టాలు ఎక్కిస్తామని చెప్పి ఓ మాట చెప్పి ఓ ధర్నీ పోర్టల్ తీసుకొచ్చాడు ఆ ధర్నీ పోర్టల్ ద్వారా ఈరోజు వక్ఫ్ భూములు కానీ ఎన్నోమెంట్స్ భూములు కానీ అసైన్డ్ భూమెంట్స్ కానీ ఇనాం భూములకు సంబంధించి యాప్ పెట్టకుండా దాన్ని మొత్తం డిలీట్ చేసి ఈరోజు ఆ భూములను ప్రభుత్వం కబ్జా చేసే కార్యక్రమం చేస్తుంది దాంతోపాటు ఏళ్ళ తరబడి దాదాపు 50-60 ఏళ్ళకెళ్ళి అసైన్ పేదలకు భూములు పంపిణీ చేసి వాళ్ళు అనుభవిస్తుంటే దాన్ని దాంట్లో బతుంటే దానికి సంబంధించి ఈరోజు సాకులు చెప్పి ఈరోజు ఇండస్ట్రీస్ అని చెప్పి ఫుడ్ పార్క్ అని చెప్పి రోడ్స్ అని చెప్పి ప్రాజెక్ట్స్ అని చెప్పి ఆ భూములు లాక్కొని వాళ్ళకు ఆ చట్ట ప్రకారం డబ్బులు ఇవ్వడం లేదు ప్రధానంగా భూ సమస్యలకు వచ్చేస్తే పోడు భూములు ఈ ప్రాంతంలో కొత్తపేట కానీ టంకర కానీ గుడిమల్కాపూర్ కానీ బుద్దారం కానీ ప్రధానంగా ఆ సమస్య ఏళ్ళ తరబడి పెండింగ్ ఉంది ఎప్పటి నుంచో రైతులు 60-70 ఏళ్ళకి సాగు చేస్తుంటే ఈరోజు ఫారెస్ట్ యాక్ట్ పక్కన పెట్టుకుని పక్కన పడేసి ఫారెస్ట్ వాళ్ళు దౌర్జన్యం చేసి ఈరోజు వ్యవసాయం చేయకుండా పక్కన చేస్తున్నారు ఇవన్నీ కాకుండా ఈరోజు లో బహిష్టంగా ఉన్న ఈ బ్యూరోక్రాట్స్ను భూమి అనేది మనుషుల హక్కు అది యజమాని హక్కు యజమాని హక్కులు కారు రాస్తూ ఈరోజు ఆ పోర్టల్ చూపించి
దాని కేవలం అధికార పార్టీ సంబంధించిన నాయకులు తర్వాత వాళ్ళ కార్యకర్తల సంబంధించి దాన్ని ఉపయోగించుకుంటారు. ఈ సమస్య జడిలన సమస్య. ఈ సమస్య పరిష్కారం కొర కాంగ్రెస్ పార్టీ గత 24 తారీఖు అన్ని మండల క్వార్టర్స్ లో ధర్నాలు దీక్షలు నిర్వహించింది. మక్తల్ మే నా కాంగ్రెస్ పార్టీ కా ధర్నా. पीसी सदर रेवंत रेड्डी की अपील पर कांग्रेस पार्टी ने मुतालबा किया कि धरनी पोर्टल को मनसूख किया जाए या धरनी पोर्टल में तरमीम करके किसानों को इंसाफ फराहम किया जाए. इसके साथ ही कर्जों को माफ किया जाए, 24 घंटे मुफ्त बिजली फराहम की जाए. मकधर हल्के के कायदीन और नारायणपेट जिला DCC के सदर वाकिटी श्रीहरि और प्रोग्राम इंचार्ज कोल्हापुर हल्के के कायदीन रंगीनैनी अभिलाष राव ने इस तकरीब में मेहमान खुसूसी की हैसियत से शिरकत की. इसी तरह मकतल हलके के कायदी नागराज गौड़, आशी रेड्डी, प्रशांत रेड्डी, हलके के मंडल सुदूर यूथ कांग्रेस कायदीन तुलसी राजू, यूथ कांग्रेस कायदीन, कांग्रेस पार्टी कायदीन, कारकुनान, धरनी पोर्टल के मुतासरीन, बेकार ज़मीन के मसाइल का सामना करने वाले किसान के अलावा दूसरों ने शिरकत की. बाद अजाम मंडल रेवेन्यू ऑफिसर तिरुपतैया को अर्जी पेश की गई. मक्थल से नुमाइंदा सिटी इंडिया न्यूज मोहम्मद रहमत अली की रिपोर्ट. राष्ट्रीय साधे बंगार तेलंगाना मारस्ता फकीर रूप में आ रोज KCR अनेक मोटल चपते अंदर नमे मक्थल निजर्ग प्रजू नम्मी TRS नायकत्वा पटं कटोर अच्छे गड़चने संवसरा मन वन तिगे चूस 2014 సంవత్సరంలో జూన్ నెలల వారు ఆ రోజు హామీలు ఇచ్చిన వాగ్దానం చేసిన మానిఫెస్టోనే 2022 సంవత్సరం ఇవాల డిసెంబర్కి చేరుకున్నాం మనం. ఇవాల్టి దాకా కూడా కనీసం 2014 సంవత్సరంలో ప్రవేశపెట్టిన మానిఫెస్టో, మాట ఇచ్చిన మానిఫెస్టోనే కనీసం 50% కూడా హామీలు నెరవేర్చని పరిచయమే ఒక సమర్థత లేని ఒక దిక్కుమాల ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మిత్రులారా. ఆ రోజు 2014 సంవత్సరంలో ప్రతి ఒక్క రంగానికి సంబంధించి నిర్దిష్టమైన ప్రణాళికతో మేము ముందుకు వస్తా ఉన్నాం, నిర్దిష్టమైన హామీలు ఇస్తాం అని చెప్తూ ఆ రోజు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు మాట మాట్లాడాడు. ఎట్టికైనా మట్టికైనా ఇంటోడే ఉండాలని చెప్పిండు. చెప్పిండు కదా, చెప్పిండా, చెప్పిండా इंटोड़े गोप मनस्तत्व तो हुंदातर तो अविभक्त आंध्र प्रदेश सामधना पर्व रियासती वजीर सिराज सिंह रेड्डी निरंजन रेड्डी ने मंगल की रात रेवली मंडल के तालपनूर में शब गुजारी की और आज सुबह उन्होंने मौजे का दौरा किया और लोगों से मुलाकात करते हुए मसाइल दरियाफ्त किए. वजीर मौसुफ ने कहा कि तेलंगाना में रोजगार के मौके बढ़ रहे हैं. उन्होंने कहा कि रोजगार के लिए मुख्तलिफ शोबों का इंतखाब किया जाना चाहिए. वजीर मौसुफ ने इस मौके पर रोकुमाकर रेड्डी को मुबारकबाद दी जो 35 साल से अमेरिका में रहकर वापस आने के बाद अपने फार्म में बकरियां पाल रहे हैं. रोजगार के मौके बढ़ेंगे तो गांव खुद कफील हो जाएंगे. ఇట్లా ఉపాధి అవకాశాలను పెంచుకుంటూ పోయే క్రమంలో గ్రామాలు నిజమైనటువంటి స్వయం సమృద్ధిని సాధిస్తాయి. ఇప్పుడు ఆ దశలో మనం ఉన్నాం. ఈ పల్లె నిద్రల ద్వారా ఇంకా తేటతెల్లమైనది ఏంటంటే మనకు చాలా విషయాలు మరుగునబడినటువంటి విషయాలు మన దృష్టికి వస్తాయి. అపరిష్కృతంగా ఉండేటువంటి చాలా అంశాలు మన దృష్టికి వస్తాయి, వాటిని పరిష్కరించవచ్చు. నాతో పాటు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పర్యటనకు వస్తారు.
అక్కడికక్కడే వాళ్ళకి విషయాలు చెప్తాం, వాళ్ళ గమనంలోకి వస్తాయి. ఎస్టిమేట్ చేయాల్సినవి కానీ ప్రభుత్వంలో అనుమతులు తీసుకోవాల్సిన కానీ ఉంటే ప్రాసెస్ అయితే వీలైనంత వరకు రిలీఫ్ అనేటువంటిది సమస్యకు పరిష్కారం కానీ ఉపశమనం కానీ వీలైనంత వేగంగా చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది ప్రజలతో మరింత ఎక్కువగా మమేకం కావడానికి కూడా దోహదపడుతుంది. गैर कानूनी तौर पर तैयार किया गया 20 क्विंटल से ज्यादा अदरक लहसुन पेस्ट को पुलिस ने किया जब्त. डीएसपी तांडूर जी शेखर गौड़ ने सहाफती कॉन्फ्रेंस के जरिए तफसीलात बताते हुए कहा कि कल रात खदीम तरकारी बाजार में टास्क फोर्स और मुकामी पुलिस ने इतला पाकर गैर कानूनी तौर पर बनाए जाने वाले अदरक लहसुन पेस्ट के गोदाम पर छापा मारा और 20 क्विंटल से ज्यादा अदरक लहसुन के पेस्ट को जब्त कर लिया गया और साथ ही कारोबार में मुलविस कलीम को हिरासत में लेकर तहकीकात का आगाज किया. डीएसपी शेखर गौड़ ने बताया कि जब्त शुदा अदरक लहसुन की कीमत 1 लाख रुपयों से ज्यादा बताई गई. इसी दौरान डीएसपी ने बताया कि अदरक लहसुन के पेस्ट के डब्बों पर झूठा फूड सिक्योरिटी अथॉरिटी ऑफ इंडिया का लेबल चस्पा किया गया. इसी जिमन में डीएसपी शेखर गौड़ ने धोखाधही और आवाम के सेहत को नुकसान पहुँचाने की पादाश्त में मुकदमा दर्ज करके तहकीकात का आगाज किया. तांडूर से नुमाइंदा सिटी इंडिया न्यूज मुनीर अहमद की रिपोर्ट. लेट नाइट टास्क फोर्स इंफॉर्मेशन तोनी लोकल पुलिस कल्पी राइड చేయడం జరిగింది. అది ఓల్డ్ వెజిటబుల్ మార్కెట్ లో సయ్యద్ కలీం వాళ్ళ ఇంటి దగ్గర ఒక గోడౌన్ లాగా పెట్టి దాంట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వడం పెట్టడం జరిగింది. దాంట్లో కల్తీగా తయారు చేస్తున్నటువంటి అల్లం వెల్లుల్లి గుర్తించడం జరిగింది. ఈ విషయంలో అక్కడ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో చీటింగ్ ముఖ్యంగా చీటింగ్ కేసు మరియు ఏదైతే స్టాండర్డ్స్ లేకుండా చేస్తున్నటువంటి ఫుడ్ మెటీరియల్ తయారు చేయడం అనే సెక్షన్లో మీద ఈ కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే దీంట్లో మనకు ఇమ్రాన్ సలీం ఇతను వచ్చేసి ఆసక్తి నగర్ హిమాయన్ నగర్ హైదరాబాద్ అతను గత 2 ఇయర్స్ నుంచి కూడా ఈ బిజినెస్ చాలా చోట్ల చేస్తూ ఉన్నాడు. ఇది రంగారావుస్లో ఒక ప్రాంతంలో ఇల్లు తీసుకొని కిరాయికి అక్కడ తయారు చేసి ఇక్కడ పంపిస్తూ ఉన్నాడు. దీంట్లో మనకు ఏదైతే ఇక్కడ చూపిస్తున్నట్టు FSSAI అనేదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అథారిటీ వాళ్ళు ఇవ్వాల్సిన ఇదన్నమాట. ఏ ఫుడ్ వాళ్ళు తయారు చేసినా దీని నుంచి లైసెన్స్ పొంది ఉండాలి. ఆ స్టాండర్డ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఆ చెక్ చేసిన స్టాండర్డ్స్ ప్రకారం వీళ్ళు ఆ సర్టిఫికేషన్ ప్రకారం వీళ్ళు ఏదైనా బిజినెస్ ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన తయారు చేసి అమ్మాల్సి ఉంటుంది. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతో లైసెన్స్ తీసుకొని ఉంటే ఇది చేయాల్సి ఉంటుంది. అలాగే ఎలాంటి లైసెన్స్ లేకుండా ఇది స్టిక్కర్ పెట్టుకోవడం దీని మీద ముద్రించి అతను స్టాండర్డ్స్ ఉన్నాయి అని ముద్రించి చేయడం చీటింగ్ అన్నమాట. తర్వాత ఇందులో ముఖ్యంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవడానికి ఏమిటంటే ఇందులో ఎక్కువగా नाजरा भरे तमाम प्रोग्रामों का मुशाहदा पालमू डिजिटल के चैनल नंबर 115 और हैदराबाद में एजी सेटॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहदा कर सकते हैं. इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहदा कर सकते हैं. नाजरा आप यूट्यूब पर हमारे वीडियोज़ देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें. तो नाजरा मुझे ज़किया सादिक को इजाज़त दे और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़ हक की आवाज़. शब्बा खैर, अल्लाह हाफिज़.